దాని స్వేర్ రోజు అంటగాడుతూ దానికి సుప్రీం స్వేర్ అనేటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి అంటగాడుతూ ఈ దేశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్వేర్ రోజు అనే దానిపైన పెద్ద ఉద్యమం చేసేటువంటి బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దీన్ని స్వేర్ రోజుగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీన్ని భవిష్యత్తులో పెద్ద ఎత్తున దీన్ని భవిష్యత్తులో బీజేపీ ఆఫీస్ కావచ్చు, బండి సంజయ్ ఇల్లు కావచ్చు, ముట్టడించడానికి స్వేర సాధ్వర్యంలో కావచ్చు, బహుజన విద్యార్థి సంఘం కావచ్చు, పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రోగ్రామ్ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటువంటి అన్ని బహుజన విద్యార్థి సంఘాలకు అదేవిధంగా స్వేరోస్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొదటగా ఈ యొక్క కార్యక్రమం వచ్చేటువంటి అన్ని విద్యార్థి సంఘాల నాయకులతో ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మరి వెంటనే బీజేపీ ఆఫీస్ యొక్క ముట్టడి ఉంటుంది కాబట్టి దీనికి అందరు కూడా ఈ సమయంగా పాటించి ఎవ్వరు వెళ్లకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ముట్టడి కార్యక్రమాన్ని అందరు కూడా విజయం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మొట్టమొదటగా స్వేరోజుగా అన్న కిరణ్ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ జై భీమ్. ఈ దేశ బహుజనులు ప్రతి సంవత్సరం మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు పవిత్ర మాసంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మార్చి 15న పెద్దపల్లి జిల్లా దూలికట్టలో జరుగుతున్న సందర్భంగా ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు చేసినటువంటి ప్రమాణాన్ని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి స్వేరో నెట్వర్క్ ఆపాదించి బదనాం చేసేటువంటి ప్రయత్నం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా ప్రకటించారు ట్విట్టర్ ద్వారా. అక్కడ చదివినటువంటి ప్రమాణానికి స్వేరో నెట్వర్క్ కానీ లేదా ఫౌండర్ చైర్మన్గా నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు, ఎవరి మనోభావాలైనా కించపరచబడినట్లయితే చింతిస్తున్నామని చెప్పి అంత స్పష్టంగా ప్రకటించిన తరువాత కూడా కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ప్రవీణ్ కుమార్ గారి ప్రతిష్టను, స్వేరో నెట్వర్క్ యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలని చెప్పేసి పనిగట్టుకొని దుష్ప్రచారం చేయడాన్ని ఈరోజు బహుజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, 9 సంవత్సరాల స్వేరో నెట్వర్క్ చరిత్రలో ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ ప్రాంతాన్ని కానీ, ఏ వ్యక్తులను కూడా కించపరచకుండా విద్యా ప్రధానమైనటువంటి ఆయుధంగా, అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అనే ప్రధాన లక్ష్యాలుగా స్వేరో నెట్వర్క్ ముందుకోతా ఉన్నది. భవిష్యత్తులో కూడా ఈ దేశంలో శాంతి సామరస్యంగా ఈ సమాజం నడవడానికి స్వేరో నెట్వర్క్ అగ్రభాగాన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే సరైన సమాధానం బహుజన సమాజం చెప్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఇట్లా హెచ్చరికలు జారీ చేస్తూ పరోక్షంగా ప్రవీణ్ కుమార్ గారిని ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జై భీమ్.